సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్ పరిధిలోని చెరువు పక్కన కుమ్మరి కులస్తులకు భవన నిర్మాణం కేటాయించిన స్థలంలో సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్ పరిధిలోని చెరువు పక్కన కుమ్మరి కులస్తులకు భవన నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు చొరవతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆదివారం రోజు కేటాయించిన స్థలంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జక్కదిన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రేపటి నుండి ప్రతి కులస్తులు గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే ఈరోజు కుమ్మరి సంఘం భవన నిర్మాణం కోసం సంతకం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఒక కుమ్మరి సంఘం కావాలని గౌరవ మంత్రి వారి దగ్గరికి వాళ్ళని పెద్దలను తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అది త్వరలోనే ఖచ్చితంగా మన గజ్వేల్ పట్టణానికి కుమ్మరి సంఘానికి శాంక్షన్ చేస్తారని చెప్పారు. వాళ్ళు మరొకసారి గౌరవ మంత్రి గారిని పోయి కలుస్తాము. మీ అందరినీ తీసుకెళ్లి ఖచ్చితంగా ముఖ్యులైతే ఎవరున్నారు వాళ్ళు పోయి తీసుకుని కలుస్తాం. కలిసి వారికి ఇదే స్థలం కాకుండా ఇంకా ఎక్కడన్నా ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువ ఇచ్చి మంచి పెద్ద విశాలంగా గజ్వేల్ మండల స్థాయి కాబట్టి విశాలంగా సిద్దిపేట అయితే ఎట్లయితే చేశారు, గజ్వేల్లో కూడా మాకు అంత స్థలం కావాలి, అలాంటి అన్ని నిధులు ఇచ్చి మా గజ్వేల్కి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుదాం. ఖచ్చితంగా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం. నేను ఉండేది మీ కుమ్మరిగల్లి పక్కపుండే. నా చిన్నప్పటి నుంచి కుమ్మరిగల్లి నాకు చాలా అభినవ సంబంధం ఉన్నది. ఆ కుమ్మరిగల్లిలో పుట్టి పెరిగి అన్నాను, అంటే ఆడుకుంటా అది ఇది చేసుకుంటా కుమ్మరిగల్లిలో చేసుకుంటా. నేను కూడా రెండు సార్లు కొన్ని కుండలు అవి కూడా చేయడం జరిగింది మన పూజ ఇంటి కాడ. ఖచ్చితంగా నా నుంచి ఎలాంటి సహకారం మీరు నిర్భయంగా వచ్చి చెప్పొచ్చు. నాకు సహాయశక్తులు ఎంతైతే ఉన్న శక్తి ఉన్నా శక్తి మేరకు మీ కుమ్మరి సంఘానికి మీ అందరికీ అందుబాటులో ఉంటాను, నాకు శక్తి మేరకు పనిచేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అన్ని కులాలకు అన్ని మతాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, కుల వృత్తులకు కానీ ప్రతి ప్రోత్సహించి వాళ్ళు అన్ని కులాలు తలెత్తుకుని జీవించాలనే ఒక సదుద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అసంటి ముఖ్యమంత్రి వర్యులకు మన గజ్వేల్ మన రాష్ట్రం అందరం మీ నుంచి కోరేది ఒక్కటే, మేము వారికి ఇంకా కొంచెం తోడ్పాటు అందించాలి. వాళ్ళకు ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ పేరు పెడతానే వాళ్ళు.